శీర్షిక గిడుగు పిడుగు. రాసే రాతకు కూసే కూతకు ఉన్న తేడా ఇంతింతై వడ్డింతైలా పెరిగిపోవటం అందరికీ అన్ని విధాల ఆసరాగా ఉండాల్సిన రాతకోతలు అర్థం కాని బ్రహ్మ పదార్థంలా కొందరికే తెలియటం మోసం చేసే కొద్ది మందికున్న అతి తెలివి మోసపోయే వేలాది మంది అజ్ఞానం గురించి యోచించిన సామాన్యమైన ఉపాధ్యాయుని తలపులో తెలుగు భాష అరచేతి ఉసిరి కావాలని మాన్యమైన బీజం పడింది. అనతి కాలంలోనే మహోద్యమంగా మారింది. గిడుగు మామంచి పిడుగై తెలుగు పండిత లోకాన్ని తట్టి లేపింది. అందని అందలల్లా చందోబంధనాలతో సమాసభూయిష్టంగా భాషా సరస్వతి నది అలా కొండ శిఖరాలపై కాక అందరికీ అందుబాటులోకి వాడుక వీధులకి రావాలని వాదించాడు. సాహిత్యపు సోయగాలను సామాన్యులకు అందేలా చేశాడు. వాడి అయిన వాదాలతో రచనలతో సవాళ్లకి సమాధానాలతో మహామహులతో మహారణమే సాగించాడు. అక్షరాస్యులంతా సాహిత్యం చదివేలా సభలలో మాట్లాడేలా తెలుగు భాషని తెలుగువాడి చేతికందించి వాడుక భాషకి పట్టం కట్టాడు. భాష మనందరిది, మన సంపదే అని భరోసా ఇచ్చాడు. రామూర్తి పంతులంటే వాడుక భాషకి పర్యాయ పదమైనాడు. అందుకే గిడుగు జయంతి తెలుగువారికి తీయని తలపైంది, భాషా దినోత్సవమైంది, భాష కోసం భాష చేయమంది. విజయవాడలో నేను ఎప్పుడైనా వేదికల మీద ప్రసంగాలు చేస్తే వినేవాళ్ళందరూ కూడా దాదాపు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. మరి ఇక్కడ ఇప్పుడు ఒక యువతను కనపడుతున్నారు, నాకు అది చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నేను ఒక తెలుగు టీచర్గా 30 సంవత్సరాలు పనిచేశాను, ప్రధాన ఉపాధ్యాయునిగా కూడా పనిచేశాను, కానీ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశానని చెప్పుకోవటమే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు పాఠాలు దాదాపు నా దగ్గర, నేను ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ పిల్లలకి 1980లో వాళ్ళని పబ్లిక్ పరీక్షలకు పంపించినప్పుడు ఆ పిల్లలు కూడా నాకు ఇప్పటికీ ఫోన్ చేసి, టీచర్ గారు మీరు చెప్పిన పద్యం గుర్తుంది అని నాకు అప్పచెబుతారు వాళ్ళు. అది నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. 20, 21, 22 సంవత్సరాలకే నాకు ఉద్యోగం వచ్చింది. మరి తెలుగు ఉపాధ్యాయునిగా నేను పాఠాలు చెప్పటాన్ని దాదాపు ఒక పండగలాగా, ఎలా గడిచిపోయాయో ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. ప్రతిరోజు తరగతిలోకి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన తెలుగంతా పిల్లలకి నేర్పేయాలి అనే ఒక తాపత్రయం ఉండేది నాకు. అలాగే వ్యాకరణ బోధ చేసేటప్పుడు ఇదేమంత కష్టం కాదురా, తేలిగ్గా అని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా చెప్పి నాకు తెలియకుండానే నేను చిన్న చిన్న పరిశోధనలు బోధనలో చేశానేమో, అందుకే నాకు ఇంత ఆనందం కలిగిందేమో అనిపిస్తుంది. ఇదంతా నేను సొంత డబ్బా కొట్టుకుంటున్నానని మీరు అనుకుంటున్నారేమో. గిడుగు రామూర్తి గారి గురించి చెప్పడానికి ముందు ఉపోద్ఘాతం అన్నమాట ఇది. ఎందుకంటే ఆయనకి నాకు ఒక చిన్న పోలిక, అదేంటంటే ఉపాధ్యాయుడు ఆయనే, నేను కూడా ఉపాధ్యాయుడే కాదు. మరి ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఎవరికి వాళ్ళం, వాళ్ళ కుటుంబం కోసం ఉద్యోగాలు చేస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, పిల్లల్ని కుటుంబాన్ని పైకి తేవటం కోసం ఆడైనా మగైనా కృషి చేస్తాం, అది వేరు. ఇంతకు ముందే మనకి మొట్టమొదట పరిచయం చేసిన వారు చెప్పారు, మన తెలుగు జాతికి చైతన్యమూర్తులు వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, గిడుగు రామూర్తి పంతులు గారు, నేనైతే కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారిని కూడా కలుపుతాను. వీళ్ళందరూ మన తెలుగుకి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు, వాళ్ళని పొద్దున్నే లేచి తలుచుకోవాలి, అంత సేవ చేశారు. వాళ్ళ జీవితాలని, వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టేశారు. ఒక మామూలు ఉపాధ్యాయుడు ఎక్కువ మంది పిల్లలు గిరిజనులు, గిరిజనుల పిల్లలు అంటే మీకు తెలుసు వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష పూర్తిగా వేరు ఉంటుంది, బడికి వచ్చి నేర్చుకునేటటువంటి తరగతి వేరే ఉంటుంది, అసలు ఈ భాష అర్థం చేసుకోవటమే వాళ్ళకి ఎంతో సమయం పడుతుంది. ఆ తర్వాత పుస్తకాల్లో విషయాలు గమనించాలి,
ఈ బాధంత పిల్లల బాధ కనిపెట్టిన ఉపాధ్యాయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఏ అందరు ఉపాధ్యాయులు కనిపెట్టలేరు అంటే కనిపెట్టలేరు. నేను ఉపాధ్యాయుని అయి ఉండి కూడా చెప్తున్నాను, విద్యార్థుల అర్థం చేసుకునే అవగాహన చేసుకునేటటువంటి వాతావరణం ఎలా ఉంది అని గమనించే ఉపాధ్యాయులు ఉంటే ఆ పిల్లలు అదృష్టవంతులు అవుతారు. అందుకనే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన మామూలుగా పనిచేస్తున్న బోధనలోనే ఆయన ఎన్నెన్నో, మామూలు ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, పరీక్షాధికారిగా ఉన్నాడు, మళ్ళీ పాఠశాలలన్నింటినీ చూసేటటువంటి ఒక పర్యవేక్షకునిగా ఆయన ఉన్నారు. భాష భాష ఎందుకు ఎలా ఎన్ని రకాలుగా మారింది, ఏ రూపాంతరాలు చెంది ఈరోజు మన దగ్గరికి వచ్చింది, ప్రాధాన్యత ఏంటి, ఎందుకు మనం ఈ జయంతి జరుపుకోవాలి, రామ్మూర్తి గారు ఏం చేశారు భాష కోసం, 160 తర్వాత కూడా మనం ఒక మనిషిని గుర్తుపెట్టుకొని ఆయన భాష కోసం చేసిన కాంట్రిబ్యూషన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలంటే ఆయన చేసిన పని ఏంటి మన కోసం, మీపై మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను రచయిత గారికి మాట్లాడతారు, మనకి విషయాలన్నీ చెప్తారు, ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను. భాష మనిషికి కమ్యూనికేషన్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒక సాధనం కదా. ఈ సాధనం అన్నది ఎప్పుడూ ఒకేలా లేదు, అన్ని తరగతులకి ఒకేలా లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్ ప్రాధాన్యత. పాలక వర్గాలకి ఒక భాష ఉండేది చాలా రోజుల వరకు, ప్రజలకి వేరే భాష ఉండేది. ఉదాహరణకి చాలా రాజుల కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు కూడా మనకి సంస్కృతం పాలక వర్గాల భాషగా ఉండేది, ప్రజల భాష పాళిగా ఉండేది. అంటే మన శాసనాలు కూడా అలాగే ఉంటాయి, అశోకుడు శాసనం ఇవన్నీ ఉంటాయి, అవి తెలుగులో ఉండవు, పాళీ భాషలో ఉంటాయి. అంటే ప్రజలందరూ మాట్లాడుకునే భాష వేరు, ఆ పాళీ భాష నుంచి రకరకాల భాషలు వచ్చాయి. మన భారతదేశంలో ఇప్పుడు దాదాపు 3000 భాషలు ఉన్నాయి. ఈ వీటన్నిటికీ మూలం కూడా ఒక భాష కాదు, ద్రవిడ భాషలు వేరే ఉన్నాయి, ఆర్య భాషలు వేరే ఉన్నాయి. కాబట్టి ఒక భాష అన్నది ఒక ప్రాంతం గుర్తింపు. అందుకని మనకి భాషతో చాలా అనుబంధం ఉంటుంది, ప్రజలందరికీ చాలా అనుబంధం ఉంటుంది, సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం పాలకులకి వాళ్ళ కన్వీనియన్స్కి వాళ్ళ లిటరీ పర్సెప్షన్స్కి భాష వేరేగా ఉండేది, దానిని మార్చిన వాళ్ళు గిడుగు రామ్మూర్తి గారు. అదే ఆయన ప్రాధాన్యత, పాలక భాషని ప్రజల భాష చేశారు. పాలకులకు మాత్రమే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాధ్యమం, ఇక్కడ కూడా ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఉంది, ఇంగ్లీష్ మనం కమ్యూనికేషన్ కోసం అంతా ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. ఎందుకు, మనకి ఇంగ్లీష్ కాదు కదా మన మాతృభాష, మనం ఎగ్జామ్స్ ఎందులో ఎందుకు ఇంగ్లీష్లో రాయాలి. నిజానికి చాలా భాషల దేశాల్లో వాళ్ళ స్వభాషే మాతృభాషే కమ్యూనికేషను వర్క్ పని చేయడానికి కూడా ఉంటుంది. వాళ్ళ పుస్తకాలన్నీ కూడా వాళ్ళ భాషలో ఉంటాయి, జపనీస్ కానీ, చైనీస్ కానీ, రష్యన్స్ కానీ.